మున్సిపల్ ఎన్నికల్లో విజయం టీడీపీదేనని ఆ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో వార్డు అభ్యర్థులు పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నిలిచిన అభ్యర్థులను అధికార పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన తమ నాయకులు ధీటు తిప్పికొడుతున్నారన్నారు. వాడవాడలా తెలుగుదేశం జెండాలను ఎగురవేయాలని కార్యకర్తలకు సూచించారు. తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరైతే నిలబడుకున్నారో వాళ్ళకి తెలుగుదేశం గుర్తు రావడానికి, సైకిల్ గుర్తు రావడానికి ఈరోజు బీఫాములు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దగ్గర దగ్గర 28 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీలో ఉంది. 40 స్థానాలు అందులో ఏవైతే ఇనామినస్ అయిన స్థానాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక 6, 19, 27, 28, 30, 32, 37 ఈ 6 వార్డులు స్క్రూటినీల్లో చిన్న చిన్న సమస్యలు పెట్టి సంతకం లేదనో ఇంకోటి లేదని చెప్పి ఆ రోజు ఎందుకంటే భయప్రాంతులు గురి చేసి ఆ రోజు ఈవెన్ నామినేషన్ చేయడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిని అక్కడ చేశారు. అప్పుడు ఏవైతే పేపర్లు లాక్కొని పోవడం, చింపడం ఇట్లాంటివి జరిగినాయో అట్లాంటివి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వాళ్ళు వేశారు. అందులో ఎగ్జెంప్షన్స్ ఇస్తాము, మీరు వెయ్యండి అని చెప్పి కమిషన్ నుంచి కావచ్చు, ఇక్కడ మున్సిపల్ అధికారుల దగ్గర నుంచి కావచ్చు, మీరు వేస్తే ఏం పర్వాలేదు, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. కానీ అవన్నింటినీ కూడా ఈ 6 వార్డులను వాళ్ళు స్క్రూటినీలో దాన్ని తీసేయడం జరిగింది. మరి దాని తర్వాత ఎలక్షన్లు పోస్ట్పోన్ అవ్వడము, ఎలక్షన్లు పోస్ట్పోన్ అయిన తర్వాత ఈ సంవత్సర కాలం జరిగిన తర్వాత ఈరోజు మరొక 6 వార్డులు, అందులో 20, 26, 33, 35, 37, 39 ఈ వార్డులు ఈరోజు ఇనామినేట్ అవ్వడం జరిగింది. అందులో అభ్యర్థుల్ని కూడా రకరకాల ప్రలోభాలతో